హలో నమస్తే వెల్కమ్ టు ఎట్ హోమ్ రుచుల హర్విల్లు నేను మీ సంయుక్త సో మరి మన గోదావరి నెయ్యి ఎట్ హోమ్లో మనకి సమ్మర్ స్పెషల్ నడుస్తుంది కదా సో మరి ఈ రుచుల హర్విల్లులో రకరకాల రుచులు టేస్ట్ చేస్తున్నాం సమ్మర్ స్పెషల్గాను సో మరి ఈరోజు సమ్మర్ స్పెషల్గా మనం చేసుకోబోయే ఆ రుచికరమైన రెసిపీస్ ఏంటి తెలుసుకోవాలంటే మన షెఫ్ సాయి కృష్ణను పిలిచేయాల్సిందే సో లెట్స్ వెల్కమ్ షెఫ్ సాయి కృష్ణ హాయ్ సంయుక్త హాయ్ సాయి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు నేను కూడా చాలా చాలా బాగున్నాను సో మరి హాట్ హాట్ సమ్మర్లో సో మంచి మన రుచుల హర్విల్లులో రుచికరమైన రెసిపీస్ నేర్పిస్తున్నారు కదా సో మరి ఈరోజు ఎటువంటి రుచికరమైన రెసిపీస్ నేర్పిస్తున్నారు సో ఈరోజు మనం చేసుకోబోతున్నాం జింజర్ ఫిజ్ ఇంకా లైమ్ పైనాపిల్ కూలర్ ఓకే జింజర్ ఫిజ్ అండ్ లైమ్ పైనాపిల్ కూలర్ అంట సో ఫస్ట్ జింజర్ ఫిజ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా తప్పకుండా జింజర్ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అల్లం తరుగు 2 టీ స్పూన్లు పుదీనా ఆకులు 10 గ్లూకోజ్ 1 టీ స్పూను నిమ్మకాయలు 2 పంచదార 2 టీ స్పూన్లు సాఫ్ట్ డ్రింక్ 1 గ్లాస్ జింజర్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి సో మరి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము సో మరి సాయి ఫస్ట్ ఏం చేయాలి సో ముందుగా మనం జింజర్ ని చిన్న చిన్న పీసెస్ గా తరుక్కుందాం ఓకే సో అల్లం మంచిగా నానబెట్టుకొని పొట్టు తీసేసుకున్నాము అంటే స్కిన్ తీసేసుకున్నాము అల్లంకి సో అల్లము భూమిలోంచి వస్తుంది కాబట్టి మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా నానబెట్టుకోవాలి వాటర్లో మంచిగా 1 గంట 2 గంటల సేపు నానబెట్టుకుంటే ఆ మట్టి అంతా పోతుంది అల్లం మంచిగా తరుక్కోవాలి లేదంటే మెదగదు అనమాట మనకి యాక్చువల్లీ మనం ఇప్పుడు దీన్ని బ్లెండర్లో వేస్తాం ఓ ఎస్ అల్లం బ్లెండర్లో వేసినప్పుడు తొందరగా నలగదు అందుకోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట తురుముకున్నా సరిపోతుంది కదా యా సో నేను ఇప్పుడు బ్లెండర్ తీసుకొచ్చేస్తాను సో ఇందులో మనం ఇప్పుడు కట్ చేసుకున్న అల్లం పీసెస్ వేసేస్తాం ఓకే సో ఇప్పుడు మనం గ్లూకోజ్ యాడ్ చేద్దాం ఇందులో ఓకే సో గ్లూకోజ్తో పాటు మనం తీసుకున్న పుదీనా ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చక్కగా అందులో వేసేసుకోవాలి ఓకే ఇంకా షుగర్ పంచదార కూడా యాడ్ చేసేసుకుందాం అందులో సో దీన్ని మనం ఇప్పుడు సాఫ్ట్ బెవరేజ్ తోటే బ్లెండ్ చేస్తాం దీన్ని సాఫ్ట్ బెవరేజ్ వేసుకునే తర్వాత అవసరమైతే మనం ఇంకా టాప్అప్ చేసుకుంటాం దాన్ని చక్కగా ఓకే సో ఇప్పుడు లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాం సో సాఫ్ట్ బెవరేజ్ చేసి మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు అది ఏం అవ్వదా ఫోమ్ వచ్చేయడం కానీ అలాంటి ఏం అవ్వదు అంటే తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఏం అవ్వదు అదే ఎక్కువ క్వాంటిటీలో వేస్తే మనకి ఇట్లా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగా కావాలంటే మళ్ళీ మనం తర్వాత మళ్ళీ టాప్ అప్ చేసుకోవచ్చు ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం ఓకే ఒక 3-4 క్యూబ్స్ వేస్తే సరిపోతుంది ఓకే సో ఆల్మోస్ట్ మన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసారు కదా ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఓకే సో మన జింజర్ ఫిజ్ ఇక్కడ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేస్తాం ఓకే సో ఎంత ఈజీ అయిపోయిందండి మనకి అల్లము నిమ్మరసం పంచదార గ్లూకోజ్ పుదీనా అండ్ సాఫ్ట్ డ్రింక్ సో సమ్మర్స్లో సాఫ్ట్ డ్రింక్స్ సమ్మర్స్ అని కాదు ఎప్పుడు చూసినా ఫ్రిడ్జ్లో మనం సాఫ్ట్ డ్రింక్స్ మనం పెట్టుకుంటూనే ఉంటాము సో అంత ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయిపోయింది మధ్యలో పుదీనా లీవ్స్ చిన్న చిన్నగా అలా కనపడుతూ జింజర్ కూడా అలా కనపడుతూ పంటికి తగులుతూ ఉంటే ఎంత బాగుంటుంది సో జింజర్ తీసుకుంటే మనకి హెల్త్కి మంచిదే కాబట్టి జింజర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు చేసుకోవచ్చు
ఫిజీ ఫిజీగా మనకి డ్రింక్ కూడా వస్తుంది. సో జింజర్ ఫిజ్ కాబట్టి ఫిజీ ఫిజీగా ఉండాలి ఎప్పుడు. సో దాన్ని పుదీనాతో మనం కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఫైన్. మనకి ఫ్రాతి ఫ్రాతిగా ఫిజీగా ఉంది కాబట్టి పుదీనా ఆకులలో వేగానే పైన తేలుతూ ఉన్న చల్ల చల్లటి రిఫ్రెషింగ్ జింజర్ ఫిజ్ రెడీ అయిపోయింది. ఎస్, చల్ల చల్లగా ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ నా చేతిలో ఉంది టేస్ట్ చేయడానికి. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు ఈనాటి మన గోదావరి నెయ్యి ఎట్ హోమ్ రుచుల హర్విల్లులో సమ్మర్ స్పెషల్గా తయారు చేసిన జింజర్ ఫిజ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీకోసం. జింజర్ ఫిజ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం తరుగు 2 టీ స్పూన్లు, పుదీనా ఆకులు 10, గ్లూకోజ్ 1 టీ స్పూను, నిమ్మకాయలు 2, పంచదార 2 టీ స్పూన్లు, సాఫ్ట్ డ్రింక్ 1 గ్లాస్. జింజర్ ఫిజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు, పుదీనా, నిమ్మరసం, గ్లూకోజ్, పంచదార, సాఫ్ట్ డ్రింక్, ఐస్ క్యూబ్స్ వేసి బాగా బ్లెండ్ చేసుకొని గ్లాసెస్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, చల్ల చల్లని జింజర్ ఫిజ్ రెడీ. జింజర్ ఫిజ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. సో మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఒకసారి స్పూన్ తీసుకొని మిక్స్ చేద్దాం. వావ్, చాలా చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుందండి. సో అల్లం ముక్కలు అండ్ అలానే పుదీనా, నిమ్మరసం, పంచదార ఇవన్నీ అండ్ సాఫ్ట్ డ్రింక్ వేసుకున్న మెయిన్ ఫిజ్ ఉంది ఇందులో కాబట్టి చాలా చాలా కూల్గా, హాయిగా, అంటే మనసుకి అండ్ అలానే మన బాడీకి కూడా చాలా చాలా హాయ్ హాయిగా అనిపిస్తూ ఉంటుందండి. ఇది కరెక్ట్గా ఈవినింగ్ టైము లేదంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎప్పుడైనా వెళ్ళొచ్చినప్పుడు సో తాగితే సూపర్. ఇంకా నేను ఇంకెంతకన్నా చెప్పలేను, అంత బాగుంది. వావ్, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఐ మీన్ ఆ జింజర్ కూడా చాలా మంచిది కూడా కాబట్టి హెల్త్కి. సో కొంచెం జింజర్ పీసెస్ కూడా అలా వస్తుంది. చాలా సూపర్గా ఉంది డ్రింక్, తప్పకుండా ట్రై చేయండి. ఐ మీన్ బెస్ట్ సమ్మర్ డ్రింక్ అంటే ఇట్లా చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, నిజంగా చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మరి మన రుచుల హర్విలులో ఫస్ట్ రెసిపీ అయిపోయింది, మరి సెకండ్ వన్. సో సెకండ్ వన్ వచ్చేసి లైమ్ పైనాపిల్ కూలర్. లైమ్ పైనాపిల్ కూలర్, సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? షూర్, తప్పకుండా. లైమ్ పైనాపిల్ కూలర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ 1, పంచదార 2 టీ స్పూన్లు, కోకోనట్ మిల్క్ 3 టీ స్పూన్లు, లైమ్ ఆకులు 1 కప్పు, ఫ్రూట్ ఎసెన్స్ 3 టీ స్పూన్లు. లైమ్ పైనాపిల్ కూలర్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. సో మరి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సరే మరి సాయి, ముందుగా ఏం చేయాలి మనం? సో ముందుగా మనం పైనాపిల్ ని జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్ తీసుకోవాలి? ఎస్. సో జ్యూస్ తీసేసుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. నేనేం చేశాను అంటే ముందుగానే పైనాపిల్ జ్యూస్ తీసేసి పెట్టేశాను నేను, అంటే మన కోసం త్వరగా చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, సో మన దగ్గర పైనాపిల్ జ్యూస్ రెడీగా ఉంది. సో దీన్ని మనం బ్లెండర్ లో వేసుకోవాలి ముందుగా. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న లైమ్ లీవ్స్. లైమ్ లీవ్స్ అంటే నిమ్మాకులు. నిమ్మాకులు అంటే బేసిక్ గా మనకి నిమ్మకాయ కాకుండా బత్తాయి టైప్ లో ఒక ట్రీ ఉంటుంది, అంటే ఆ ట్రీకి ఆకులు ఉంటాయి అన్నమాట. అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తో యూనిక్ గా ఉంటది. సో ఆ లైమ్ లీవ్స్ మనం యూజ్ చేస్తున్నాం.
అంటే ఇవి ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి, మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఏమని అడగొచ్చు? మన ఇళ్లలోనే నార్మల్ గా చెట్లు ఉంటాయి ఇవి, డిపార్ట్మెంట్ స్టోర్లలో కూడా ఐ మీన్ కఫర్ లైమ్ లీవ్స్ అంటే వాళ్ళు ఇస్తారు. కఫర్ లైమ్ లీవ్స్ అండ్ బేసిక్ గా అవి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి థాయిలాండ్ నుంచి ఎక్కువగా. సో థాయ్ డిషెస్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అది పర్టికులర్ లీఫ్ ని. సో ఆ లీఫ్ మనం దొరుకుతుంది మార్కెట్ లో, లేదంటే మన ఇంట్లో నిమ్మ ఆకులు కూడా వేసుకొని ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ గా అండ్ హెల్దీ కూడా మనకి. సో ఆ డ్రింక్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. సో లైమ్ లీవ్స్ వేసుకున్నాం కదా, కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్నాం. కోకోనట్ మిల్క్, కోకోనట్ మిల్క్ తో పాటుగా షుగర్, పంచదార, పంచదార వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రూట్ ఎసెన్స్ కూడా వేసేసుకుందాం. మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఇది? Yes. Okay. ఫ్రూట్ ఎసెన్స్ వేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి మనం బ్లెండ్ చేసేసుకోవాలి. Okay. దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసేస్తాను. సో మనకి ఇప్పుడు చక్కగా బ్లెండ్ అయిపోయింది, నేను గ్లాసెస్ తీసుకొచ్చేస్తాను. ఓకే, వావ్, ఇందులో కోకోనట్ మిల్క్ కూడా ఉంది, ఆ ఫ్లేవర్ వస్తుంది మంచిగా మూత తీయగానే, మంచి అరోమా వస్తుంది. సమ్మర్ స్పెషల్ సందర్భంగా మనం ఎన్నో డ్రింక్స్ తయారు చేసుకుంటున్నాము, రకరకాల డ్రింక్స్. సో అన్నీ చక్కగా మీరు జాగ్రత్తగా చూసి రాసి పెట్టుకొని ఇంట్లో ప్రతిరోజు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రింక్ తయారు చేయండి, ఎంత బాగుంటుంది. సో మనం డ్రింక్ అందులో పోర్ చేసుకుందాం. ఓకే, డ్రింక్ తో పాటు మనం కొంచెం పైనాపిల్ తో కూడా మనం సైడ్ లో వేసేసుకొని చక్కగా మనం గార్నిష్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది జస్ట్ మనం డెకరేట్ చేసుకోవడం కోసం నేను కట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో ఇలా కట్ చేసుకొని మనం జస్ట్ మన ఇంట్లో వచ్చే వాళ్ళందరికీ చక్కగా డిజైన్లా కనపడడం కోసం అలా పెట్టేసుకొని మనం ఇలా సర్వ్ చేసుకోవచ్చు చక్కగా. పైనాపిల్ ఫ్లేవర్ అండ్ అలానే ఆ కోకోనట్ మిల్క్ కూడా వేసాం, ఆ ఫ్లేవర్ అంతా కలగలిపి వస్తుంది, సూపర్గా అనిపిస్తుంది చూస్తుంటేనే. సో మరి దీన్ని టేస్ట్ చేసే ముందు ఈనాటి మన గోదావరి నెయ్యి ఎట్ హోమ్ రుచుల హర్విల్లులో సమ్మర్ స్పెషల్గా తయారు చేసిన లైమ్ పైనాపిల్ కూలర్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీకోసం. లైమ్ పైనాపిల్ కూలర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ 1, పంచదార 2 టీ స్పూన్లు, కోకోనట్ మిల్క్ 3 టీ స్పూన్లు, లైమ్ ఆకులు 1 కప్పు, ఫ్రూట్ ఎసెన్స్ 3 టీ స్పూన్లు. లైమ్ పైనాపిల్ కూలర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పైనాపిల్ జ్యూస్, లైమ్ లీవ్స్, కొబ్బరి పాలు, పంచదార, ఐస్ క్యూబ్స్ వేసి బాగా బ్లెండ్ చేసి గ్లాసెస్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే లైమ్ పైనాపిల్ కూలర్ రెడీ. లైమ్ పైనాపిల్ కూలర్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. సో మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం.
వావ్, నిజంగా టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి. అసలు ఫస్ట్ ఈ అంటే కొబ్బరిపాలు కోకోనట్ మిల్క్ వేసుకున్నాం కదా, దీనికి పైనాపిల్కి అసలు ఎలా కాంబినేషన్ కుదురుతుంది? అండ్ మధ్యలో మళ్ళీ లైమ్ లీవ్స్ అనుకుంటూ ఉన్నాను, కానీ ఎంత బాగుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఈ డ్రింక్ని. సో ఒక రకంగా మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఫ్రూట్ పంచ్ అవన్నీ ఎలా తాగుతాం, అవన్నీ కామన్ డ్రింక్స్, అవి కాకుండా కొన్ని స్పెషల్ డ్రింక్స్ ఉంటాయి ఎంత బాగుంటాయో. సో కాకపోతే చాలా కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి మనం తీసుకుంటూ ఉంటాం, కానీ ఇంట్లో ఫ్రెష్గా హైజీనిక్గా మన చేతులతో తక్కువ ఖర్చుతో సింపుల్గా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెడితే కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి, వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా ది బెస్ట్ డ్రింక్ అండి ఇదైతే. సాయి, వావ్, అంటే ఆ డిఫరెంట్ ఫ్లేవర్తో లైమ్ ఫ్లేవర్, ఇంకా ఆ పైనాపిల్ చాలా ఫ్రూట్ఫుల్గా, చాలా సూపర్గా ఉంది డ్రింక్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి ఈ డ్రింక్ని. సో ఫస్ట్ జింజర్ ఫిజ్ తయారు చేసుకున్నాం, అండ్ అలానే ఇప్పుడు లైమ్ పైనాపిల్ కూలర్ తయారు చేసుకున్నాము. రెండు కూడా చాలా హెల్దీ డ్రింక్స్ కదా. ఎస్, అంటే హెల్దీ ఇన్ ద సెన్స్ మనకి జింజర్ అనేది చాలా మంచిది, గొంతు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో జింజర్ కూడా చేసుకున్నా, అండ్ పైనాపిల్, పైనాపిల్ కూడా డైజెషన్ కి మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి డ్రింక్స్ అనేది మనం బయట డిన్నర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మెనూలో చూస్తూ ఉంటాం బయట. సో అట్లాంటిది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం అనేది మనకి చాలా హెల్త్కి కూడా మంచిది, ప్లస్ హైజీనిక్గా మనం చాలా సూపర్గా ఇంట్లోనే రిలాక్స్ అవుతూ ఇలాంటి డ్రింక్స్ చేసుకోవచ్చు. ఎస్, నిజంగా రెండు కూడా చాలా చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనకి హెల్త్కి హెల్త్, ఇంకా టేస్ట్కి టేస్ట్ రెండూ కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ కాంబో అనేది చాలా బాగుంటుంది. సో మరి ఇలాంటి కాంబోస్ ట్రై చేస్తూ ఉండండి, హెల్త్ ప్లస్ టేస్ట్. సో మనకి అది కలిసి వస్తే మనం కూడా మన బాడీని కానీ, మన మైండ్ని కానీ, మన హెయిర్, స్కిన్, ప్రతిదీ కూడా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో సమ్మర్స్లో ఎక్కువ డీహైడ్రేట్ అయిపోకండి, సో చక్కగా వాటర్ కంటెంట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి, అండ్ రోజు ఇలా రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ తయారు చేసుకొని తాగుతూ ఉండండి. సో మరి ఇంత మంచి రెసిపీస్ మాకు ఈరోజు తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సమిత. సో మరి చూసారు కదండి, ఇది నాటి గోదావరి నెయ్యి ఎట్ హోమ్ రుచుల హరివిల్లు. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెండు టేస్టీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అండర్లైన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ సంయుక్త విత్ షెఫ్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్.